ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎండి జానీ ఆధ్వర్యంలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ జయమంగళ వెంకటరమణ, రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పైటిమరి జయశ్యామల మాల్యాద్రి, ఎస్ఎస్ఎల్ కార్యదర్శి పాముల జోసఫ్ తంబి, జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పోలవరపు లక్ష్మీరాణి, జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చక్కా పూర్ణ, మండల టీడీపీ అధ్యక్షుడు పెన్నెత్స త్రినాథరాజు, మాజీ జడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరభత్తిన సుధా, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పి రాధాకృష్ణ, మండవల్లి మండల ప్రధాన కార్యదర్శి పల్లెం ఏడుకొండలు, మండల తెలుగు యువత అధ్యక్షులు ఆసాని ఖాన్, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అచంట వినయ్, ఉపాధ్యక్షులు పడమట వాసు, ఆగళ్లు బలేస్వామి, వేములపల్లి కారుణ్య, గాలిప్రసాద్, ఆగళ్లు రామకృష్ణ, పల్లెం తాతారావు, అటపాక గ్రామ టీడీపీ అధ్యక్షులు రాయనూతుల సునీల్, గడిదేశి విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మండల పార్టీ అధ్యక్షులు కానీ, డిప్యూటీ కార్యకర్త ఏడుకొండలో జానీ టౌన్ చిన్న మన మాల్యాద్రి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి మిగిలిన నాయకులందరూ కూడా పేరు పేరున వీళ్ళందరూ వచ్చి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మహనీయుడు. ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగ పరిధిలోనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నడవాలని ఒక శాసనం రాసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఎక్కడా లేని విధంగా ప్రపంచ దేశాల్లోనే పేరుగాంచారు. ఒక దళితుడై ఉండి అందరికీ అన్ని వర్గాలకు ఉన్నత వర్గాలతో సహా మొత్తం సిస్టమ్ సుప్రీంకోర్టుతో సహా ఆ రాజ్యాంగానికి అనుసరించే ప్రవర్తించాలని ఒక నియమావళి కేంద్ర ప్రభుత్వంతో సహా దానికి కట్టుబడి ఉండాలి. ఎంతటి వాడైనా శిక్షార్హుడే అన్న ఉద్దేశంతో ఉంటుంది. అటువంటి రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భించి పురస్కరించుకుని ఈరోజు నివాళులర్పించడానికి వచ్చిన నాయకుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.